నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. హెడ్లైన్స్ చూసే ముందు కరోనా నిబంధనలు చూద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. హెడ్లైన్స్ చూద్దాం. హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన ప్రధాని, మరోసారి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్లో ఏర్పాటవుతుందన్న మోదీ. కొవ్వూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి తానేటి వనిత, అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అందించడంలో సచివాలయ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడి. ఇప్పటంలో ఇళ్ల నిర్మాణాలను పడగొట్టారనడంలో వాస్తవం లేదన్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, పవన్ సభ జరగకముందే రోడ్ల విస్తరణకు మార్కింగ్ జరిగిందన్న అంబటి రాంబాబు. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో పర్యటించిన జనసేన అధ్యక్షులు, బాధితులను పరామర్శించి వారికి అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ హామీ. తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గొన్న ఈవో ధర్మారెడ్డి, టీటీడీ డిపాజిట్లను రాష్ట్ర ప్రభుత్వానికి బాండ్లుగా ఇచ్చారు అనడంలో వాస్తవం లేదని వెల్లడి. డీటెయిల్స్ చూద్దాం. హిమాచల్ రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు హిమాచల్లో పర్యటిస్తున్న ప్రధానికి మండీలో ప్రజలు పూలతో ఘన స్వాగతం పలికారు. ఎన్నికల పర్యటనలో భాగంగా హిమాచల్ ప్రదేశ్లోని సోలన్లో ఏర్పాటు చేసిన ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నందువల్ల హిమాచల్ ప్రదేశ్లో అభివృద్ధి వేగవంతంగా సాగుతుందని, మరోసారి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటుందన్నారు. సోలాన్ ప్రజలు అభివృద్ధికై కృషి చేయటంలో ముందంజలో ఉన్నారని, ఇక్కడి వారిని చూసి ఇతరులు స్ఫూర్తి పొందుతున్నారన్నారు. సోలాన్ ఇప్పటికే మష్రూమ్ సిటీ, రెడ్ గోల్డ్గా ప్రఖ్యాతి పొందిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆప్ సబ్సే ఆశీర్వాద్ సే బనేగీ యే పూరా విశ్వాస్ హై, ఆప్కే ప్యార్ పర్ విశ్వాస్ హై. తో ఇజ్రాయెల్ మే మే హిమాచలీ టోపీ పహన్ కర్కే కార్యక్రమ్ మే గయా తో లంబే అర్సే తక్ చర్చా చలీ, కహాన్ ఇజ్రాయెల్ और ये मोदी जी हिमाचल में की टोपी पहन करके इजराइल में घूम रहे हैं. अभी कुछ महीने पहले जब मेरी नेपाल के प्रधानमंत्री जी से मुलाकात हुई तो मैंने उन्हें कांगड़ा की राधा कृष्ण की पेंटिंग उपहार के तौर पर दी थी. और दादे ऐसा ही नहीं है कि मैं ही हिमाचली वस्तुओं का उपहार सबको देता हूं, हिमाचल के लोग भी तो मुझे इतने सारे उपहार देते हैं. देखिए हिमाचल के लोगों का स्नेह अमूल्य है, इस ऋण को भी कभी मैं चुका नहीं सकता जी. मैं बार बार कोशिश करता रहूंगा लेकिन हिमाचल का विकास करके, हिमाचल के लोगों का जीवन आसान बनाकर मैं अपना ये दायित्व निभाने के लिए हर पल तैयार हूं. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటనలో భాగంగా ఈరోజు ఒంగోలులో వెంకయ్యనాయుడుకు పౌర సన్మానాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వాలు విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు వంటి ఏర్పాట్లపై దృష్టి సారించాలన్నారు. ఆర్థిక అభివృద్ధిని సాధించాలంటే యువత నైపుణ్యావకాశాలను మెరుగుపరచుకోవాలని పేర్కొన్నారు. వీడియో పీడిఓ డిడిఓ ఏడిఓ కలెక్టర్ డాక్టర్ యాక్టర్ ట్రాక్టర్ ఏది కూడా గ్రామానికి రాదు, రాకపోతే ఇంకా అభివృద్ధి ఏముంటుంది. తర్వాత అంతా అందరు కన్విన్స్ అయ్యి ప్రధానమంత్రి గారి చొరవతో ప్రధానమంత్రి గ్రామ సడక్ రోడ్డు వచ్చింది, పల్లెకు పక్కా రోడ్డు వచ్చింది. ఇది చాలా ముఖ్యం. అందుకని ప్రభుత్వం డబ్బులు విద్య మీద, వైద్యం మీద, రవాణా పైన, రహదారి పైన, వాటిపైన ఎక్కువ ఖర్చు పెట్టాలి. పేదరికాన్ని తొలగించేందుకు వాళ్ళకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళు ఉండే ప్రతిభ గుర్తించి దాన్ని ప్రోత్సహించాలి. వాళ్ళకి కావాల్సిన శిక్షణ ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన బ్యాంకు రుణాలు ఇవ్వాలి. అంతేకాని నేను ఏదో తాత్కాలికమైన ఉచితాలు ఇస్తానంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వాడికి
టీచ్ హిమ్ టు క్యాచ్ ఎ ఫిష్ డోంట్ గివ్ హిమ్ ఎ ఫిష్ చేప పట్టేది నేర్పించు చేప ఇవ్వబాకు ఫ్రీగా ఎందుకు ఇవ్వబాకు అంటే మధ్యాహ్నం పొరమైన పెడితే సాయంత్రం నాకు పోచే కావాలంటాడు కష్టపడి దాన్ని పట్టుకునేది నేర్పిస్తే అప్పుడు దాని ఉండే కష్టపడి తెలుస్తుంది అందుకని మనందరం కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగేటక్క స్వయం ఉపాధి కల్పించుకునేటక్క ఆ విధంగా ఆ శాశ్వత అభివృద్ధి పథకాలపైన దృష్టి పెట్టాలి రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రాప్ నమోదు ప్రక్రియను చేపట్టిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. ఈరోజు కర్నూలులోని ఆదోనిలో ఆదోని ప్రాంతాభివృద్ధి అథారిటీపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ క్రాప్ నమోదు ద్వారా పంట నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్లో మనం చూసాము 2014 నుంచి 19 వరకు కరుపు వచ్చేసాయి. ఏ ఒక్క సంవత్సరం కూడా పంట పండలే. ఇప్పుడు ఇప్పుడు ఎట్లుందంటే పంట బ్రహ్మాండంగా పండుతుంది. పంట పోయేదానికి నష్టపరిహారం కూడా మన ఈ క్రాప్ చేసుకోండి, ప్రతి ఒక్క రైతుని ఆదుకుంటామని చెప్పి మన ముఖ్యమంత్రి జగనన్న ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఇప్పుడు వలసలు అనేదానికి మనం అరికట్టేదానికి ఎంతో చూస్తున్నాం. వాళ్ళకి ఈజీగా అయిపోయింది. ఇక్కడ 300 అయితే వేరే దగ్గర అవుట్ సైడ్ అయితే 1000 రూపాయలు వస్తుంది అనే ఒక భావనతో ఇది పోతున్నారే కానీ ఇది వాళ్ళు దాదాపుగా ఇది కాకుండా నివారించేదానికి ఖచ్చితంగా అన్ని చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలు సాలడం లేదనుకుంటున్నారని ఉద్దేశం ఉంది. ఇంపాసిబుల్. అది ఒక్కొక్క ఇంటికి లక్షల్లో వచ్చిన ఈరోజు పథకాలు అంటే అమ్మఒడి చేయూత ఆసరా వృద్ధాప్య ఫిక్షన్ రైతు భరోసా ఇన్సూరెన్స్ అయితే తెలుగుదేశం చంద్రబాబు మైండ్ బ్లాక్ అయ్యేటట్లే ఇన్సూరెన్స్ పడింది. రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఏ విధంగా మీరు అన్నట్లు ఏది లేదు. ఖచ్చితంగా అభివృద్ధి మన జగన్మోహన్ అన్నతోనే సాధ్యమవుతుందని చెప్పి ప్రతి కడుపులో అక్క చెల్లెమ్మలంటున్నారు. కాబట్టి ఏదేమైనా శాశ్వతమైన ముఖ్యమంత్రి ఎవరంటే మా జగన్ అన్న. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహిస్తూ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిందని శాసనసభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో వజ్రంగి గ్రామంలో 1,25,00,000 రూపాయలతో చేపడుతున్న నాడు నేడు పనులకు స్పీకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయి మౌలిక వసతులను ఏర్పాటు చేస్తోందన్నారు. అలాగే నాణ్యమైన విద్యను అందించేందుకు బైజూస్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుందని తెలిపారు. అవన్నీ సంపాదించాలి ఇస్తారు కానీ అప్రయోజకుడైతే మన కళ్ళ ముందే కర్పూర హారతలు కలిగిపోతాయి. కానీ ఈరోజు నువ్వు విద్యిస్తే కుర్రానికి అది అమ్ముకోవడానికి కాదు, తాకట్టు పెట్టడానికి కాదు, ఇంకోటి ఎత్తుకుపోవడానికి దొంగలెత్తడానికి కూడా కాదు. వాడు ప్రియోజకుడు అవుతాడు, పెద్దవాడు అవుతాడు, సంఘంలో గౌరవంగా బతుకుతాడు, తల్లిదండ్రులకు పేరు తెస్తారు, ఆ గ్రామానికి పేరు తెస్తారు, ఆ ప్రాంతానికి జిల్లాకి దేశానికి గర్వపడే పేరు తెస్తారు. అందుకే విద్య వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి ఆ పరిసరాలకి నాగరికత వస్తుంది, సంస్కారం వస్తుంది, సంప్రదాయాలను గౌరవిస్తారు. కాబట్టి ఇలాంటి విద్య అనేటువంటిది చాలా ముఖ్యం. ఇప్పుడు స్వల్ప విరామం. ఆధ్యాత్మిక నగరమా మరొకట అని కాదు, కానీ ఆ ప్రశ్నకి అయితే సమాధానం నా ఉబలాటం మాత్రం కాదు. తిరుపతిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలందరి మీద ఉన్నది. అదేదో గొప్పగా సాధించిన విషయాలుగా చెప్పుకుంటే నా దృష్టిలో కావు. రాజకీయాలలో ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ కూడా నిరంతరం సర్వీస్ అన్నది నా మోటో. రాజకీయ వైరాలు తిరుపతిలో లేకుండా చేయటం అన్నది అన్నింటికంటే ప్రధానమైనది.
బ్యాక్ టు న్యూస్. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని భూములను తనఖా పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు అప్పులు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం మారితే అప్పులను ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు. కేంద్రం నిధులతో కట్టిన ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్లు వేయడం సరికాదని, వందల కోట్లు విలువ చేసే హితకారిణి సమాజం ఆస్తుల స్వాధీనం సరికాదని, ఆస్తులను ప్రభుత్వపరం చేయటాన్ని వెనక్కి తీసుకోవాలని సోమ వీర్రాజు డిమాండ్ చేశారు. దాని మీద వేల కోట్ల రూపాయలను అప్పులు తీసుకునేటువంటి పరిస్థితి, ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత చర్యల మూలంగా ప్రభుత్వాలు మారితే ఈ అప్పులు ఎవరు తీరుస్తారు? దీన్ని ప్రధానంగా బీజేపీ దృష్టి సారించడం జరిగింది. అదేవిధంగా ఇడ్కో ఇళ్ళు, ఇప్పటికీ ఈ ఇళ్ళు 2015లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అలకేట్ చేయడం జరిగింది. అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వెంకయ్యనాయుడు గారి మంత్రిగా ఉండగా అందరూ 100,000 రూపాయలు కట్టారు. బ్యాంక్ నుంచి వాళ్ళకి నోటీసులు వస్తున్నాయి, కానీ వాళ్ళకి ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి 3.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. ఆ ఇళ్ళు ఇప్పటికి కూడా కట్టే పరిస్థితి లేదు, హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి లేదు. డిగ్రీ విద్యా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తోందని ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు. చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మొదటి గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలా భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ డిగ్రీ విద్యతో పాటు ఉద్యోగ అవకాశాల్లో నైపుణ్యాన్ని కల్పించడం ద్వారా ఉద్యోగాలు పొందేందుకు అవకాశాలు పెరుగుతాయన్నారు. కళాశాలలో మౌలిక వసతుల పెంపుతో పాటు నాణ్యమైన విద్యా బోధనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఒక డిగ్రీ కాలేజ్ ఎలా నడవాలి, ఎలాంటి గ్రాడ్యుయేట్స్ని ప్రొడ్యూస్ చేయాలి అనే కోణంలో ఆలోచన చేసి ఎన్నో స్టెప్స్ గవర్నమెంట్ పరంగా తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానమైంది కార్యక్రమంలో మార్పు తీసుకురావడం. ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా డిగ్రీలో ఉన్నటువంటి సబ్జెక్టుతో పాటు విద్యార్థులకి ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఇంటర్న్షిప్స్ ఇంటిగ్రేట్ చేసిన దానివల్ల ఈ 3 సంవత్సరాల వ్యవధిలోనే వాళ్ళని నాలెడ్జ్ పార్ట్ డిగ్రీ పరంగా కానీ కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కూడా సైమల్టేనియస్గా ఇంపార్ట్ చేస్తుందన్న వల్ల పిల్లలందరూ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలకి యాక్సెస్ పెరిగింది. కలుషిత ఆహారం కారణంగా హెచ్ఆర్ల IIITలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, వారికి చికిత్స జరుగుతోందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ తెలిపారు. అనారోగ్యానికి గురైన విద్యార్థులను కలెక్టర్ పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం IIITలోని వాటర్ ప్లాంట్ మెస్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలుషిత ఆహారం జరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ పేర్కొన్నారు. మార్నింగ్ నుంచి కొంతమంది పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్, సస్పెక్టెడ్ ఫుడ్ పాయిజనింగ్ వల్ల వామిటింగ్, కడుపు నొప్పి కంప్లైంట్ ద్వారా వాళ్ళు ఇక్కడ లోకల్ డిస్పెన్సరీలో రావడం జరిగింది. నిన్న డే అంతా కూడా లోకల్గా ట్రీట్మెంట్ ఇచ్చి చాలామందికి మళ్ళీ హాస్టల్స్కి రిటర్న్ పంపడం జరిగింది. కొంతమంది ఎక్కువ అస్వస్థత ఉన్న వాళ్ళకి సలైన్ పెట్టి ఒక 15 మెంబర్స్కి ఇక్కడ హాస్టల్ రూమ్స్లోనే సలైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ కూడా కొన్ని కేసెస్ వస్తూ ఉంటే మన డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వాళ్ళ డాక్టర్స్ టీమ్ అంతా కూడా ఇక్కడ వచ్చి పిల్లలకి దగ్గర నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కొంతమందికి ఎక్కువ అస్వస్థత ఉంటే వాళ్ళకి వేరే హాస్పిటల్లో షిఫ్ట్ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్ బేసిక్ డోసెస్ తోటి ఏదైతే యాంటాసిడ్స్ ఉన్నాయి లేకపోతే యాంటీబయాటిక్స్ ఉన్నాయి వాటితోటి ఈ పరిష్కరణం చేయడం జరుగుతుంది అని డాక్టర్స్ సమాచారం ఇస్తున్నారు. కాబట్టి ఎక్కువ సీరియస్ కేసెస్ కానీ అది రాకుండా చూడడానికి కూడా డాక్టర్స్ చర్యలు తీసుకుంటున్నారు. మరొక స్వల్ప విరామం.
కమాన్ బాయ్స్ లెట్స్ గో ప్రాక్టీస్. అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది? అయితే బ్యాంక్ కంప్లైంట్ చెయ్యి. బ్యాంక్ రాసి ఒక నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగుల్ మీద గూగుల్ వేస్తున్నారు. అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చెయ్యి. ఉండు నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐ కి బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది బ్యాంక్ మీ కంప్లైంట్ ని ఒక నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. బ్యాక్ టు న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవినీతి రహిత దేశం కోసం కృషి చేస్తున్నారని విజయనగరం జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి బగ్గం రాజేష్ అన్నారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా విజయనగరం జిల్లాలోని స్థానిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, దేశంలో లంచగొండితనాన్ని అరికట్టేందుకు తల్లిదండ్రులు చిన్ననాటి నుంచే అవగాహన కల్పించాలన్నారు. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మాకు వచ్చే నిధులన్నీ కూడా ఈ నవరత్నాల క్రింద జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 100,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎస్సీలకి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఎస్సీ కార్పొరేషను అనేది పెట్టేరు కాని పేరుకి 1 రూపాయి కూడా దానికి కేటాయించలేదు. ఇలాగ అన్నీ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అవి నిలదీయడం కోసమే ప్రతి జిల్లాలోన రాష్ట్రం మొత్తం మీద 5,000 సభలు పెట్టాలని ఒక ముఖ్య ఉద్దేశం పెట్టుకొని ప్రతి జిల్లాలో మండలంకి మినిమం 5 సభలు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. దానికి పూర్తిగా సహాయ సహకారాలు విజయనగరం జిల్లా తరపున మరి శ్రీమతి రెడ్డి పావని గారు కూడా మాకు ఒక చేదోడు వాదోడుగా ఉంటారని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు రాబోయే రోజుల్లో బస్సు ఇక్కడ బస్సు యాత్ర ప్రవేశపెట్టడం జరుగుతుంది, రాబోతుంది. ఆ యాత్ర సందర్భంగా ముందుగా మేమేమి చేయాలి, ఎలా చేయాలని ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగంగా ఈరోజు మీ అందరితో కలయిక. ఈ నెల 7 నుంచి 15 వరకు బక్సర్లోని అహిరోలిలో సనాతన సంస్కృతి సమాగమం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అశ్విని చౌబే తెలిపారు. ఈరోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, 9 రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా రామాయణంతో పాటు అనుసంధానమైన ప్రాంతాల నుంచి అనేక మంది పాల్గొనున్నారని తెలిపారు. అలాగే శంకరాచార్యులు ఏర్పాటు చేసిన 4 పీఠాధిపతులు, 7 రాష్ట్రాల గవర్నర్లు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నట్లు మంత్రి పేర్కొన్నారు. భావనేశ్వర్ శ్రీరామ్ కర్మభూమి తీర్థక్షేత్ర మహాకుంభ ఏం అంతర్రాష్ట్రీయ సంత సమ్మేళన शास्त्रीय कार्यक्रम है. अंतर्राष्ट्रीय संत सम्मेलन 8 नवंबर को ऐसे तमाम विश्व के जो जाने माने महान संत हैं सबको आमंत्रित है, सभी अपेक्षित है, उसमें आ रहे हैं. और संतों के वाणी से उस धरती को और भी उर्वर बनाने में हमें सहयोग मिल रहा है. सबका आशीर्वचन, जगत गुरु शंकराचार्य जी, स्वामी निश्चलानंद सरस्वती जी का भी आशीर्वाद प्राप्त है, अनेक शंकराचार्य, अनेक महामंडलेश्वर ప్రాప్త. పునీత్ సాగర్ అభియాన్లో భాగంగా తూర్పు నావికా దళం ఆధ్వర్యంలో కోస్టల్ క్లీనప్ డ్రైవ్ను ఈరోజు విశాఖలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖలోని ఐఎన్ఎస్ ఎక్సిలా, ఐఎన్ఎస్ మైసూర్, యారాడ బీచ్లోని ఐఎన్ఎస్ అర్కార్లు, ఐఎన్ఎస్ డేగా, ఆర్కే బీచ్లోని ఐఎన్ఎస్ విశ్వకర్మ, భీమిలి బీచ్లో ఐఎన్ఎస్ కళింగ, సీ ఫ్రంట్ మరియు హార్బర్ వాటర్లలో నేవల్ డాక్యార్డ్లలో క్లీనప్ డ్రైవ్ను చేపట్టారు. ఈ కార్యక్రమంలో తూర్పు నావికా దళానికి చెందిన 500 మంది నావికాదళ సిబ్బంది డ్రైవ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నావికాదళ అధికారులు మాట్లాడుతూ, తీర ప్రాంతాల్లో ప్లాస్టిక్ నాన్ బయోడీగ్రేడబుల్ వ్యర్థాలను శుభ్రపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి తెప్పోత్సవం ఈరోజు సాయంత్రం ఇంద్ర పుష్కరిణిలో కన్నుల పండువగా నిర్వహించారు. కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని ఆలయ అధికారులు, అర్చకులు ఆదిత్యునికి తెప్పోత్సవం నిర్వహించారు. ముందుగా ఉత్సవ విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించి ఉషాపద్మిని ఛాయా సమేత సూర్యనారాయణ స్వామిని హంసవాహనంపై ఇంద్ర పుష్కరిణిలో విహరింపజేశారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
చేసేటప్పుడు చాతుర్వేద పాదపారాయణ, దాంతోపాటు శ్రీచక్రార్చన, అలాగే అరుణ సౌర మంత్రాలతో కూడినటువంటి పూజలు తప్ప మీద జరుగుతాయి. ఈ ఆశ్రవక విహారం అనంతరం స్వామివారిని తిరువీధి గుండా తీసుకొచ్చి ఆలయంలో క్షీరాది ద్వారా వ్రతం చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు చాలామంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పంజాబ్ రాష్ట్రంలోని రాధాస్వామి సత్సంగ్ను సందర్శించారు. అమృత్సర్ సమీపంలోని బీస్ ప్రాంతంలో ఉన్న డేరా బాబా జైమల్ సింగ్ సత్సంగ్ను రాధాస్వామి సత్సంగ్ అని కూడా పిలుస్తారు. ఈ సందర్భంగా ప్రధాని బాబా గురేందర్ సింగ్ ధిల్లోన్తో సమావేశమై పలు ఆధ్యాత్మిక అంశాలపై చర్చించారు. అనంతరం సత్సంగ్లో మహిళల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వంటశాలను ప్రధాని సందర్శించారు. సిక్కిం రాష్ట్రంలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన పర్యటనలో భాగంగా నామ్చిని సందర్శించారు. ఇందులో భాగంగా సోలాఫోన్ పర్వతంపై ఉన్న సిద్ధేశ్వర ధామాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆయా ఆవరణలో ఉన్న స్వయం సహాయక బృందాలు నిర్వహించే స్టాళ్లను రాష్ట్రపతి సందర్శించి వారితో సంభాషించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, సచివాలయ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు, స్థానిక నాయకుల సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆమె చాగళ్ళు మండలం చిక్కాల గ్రామంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడంలో సచివాలయ సిబ్బంది ముఖ్య పాత్ర పోషిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు మెరుగైన విద్యా బోధన అందిస్తున్నారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. ఈరోజు అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం 6వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ పాఠాలను బోధించి విద్యార్థులను కొన్ని ప్రశ్నలు అడిగారు. మరొక స్వల్ప విరామం. ఆధ్యాత్మిక నగరమా మరొకటా అని కాదు, కానీ ఆ ప్రశ్నకి అయితే సమాధానం నా ఉబలాటం మాత్రం కాదు. తిరుపతిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలందరి మీద ఉన్నది. అదేదో గొప్పగా సాధించిన విషయాలుగా చెప్పుకుంటే నా దృష్టిలో కావు. రాజకీయాలలో ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ కూడా నిరంతరం సర్వీస్ అన్నది నా మోటో. రాజకీయ వైరాలు తిరుపతిలో లేకుండా చేయటం అన్నది అన్నింటికంటే ప్రధానం. వెల్కమ్ బ్యాక్.
జనసేన పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించుకునేందుకు స్థలం ఇచ్చారనే కక్షతో నిర్మాణాలను కూల్చివేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామంలో రహదారి విస్తరణకై కూల్చివేసిన ఇళ్లను పవన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల కూల్చివేతపై కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ అధికారులు నిర్మాణాలు ప్రహారీలను కూల్చివేశారని మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతుంటే అందుకు అధికారులు ప్రజల పట్ల విచక్షణరహితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో విగ్రహాలను తొలగించలేదని, నివాసితుల ఇళ్లు పడగొట్టారని పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇప్పటం గ్రామ పర్యటనలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు. ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చివేయాలని పవన్ కళ్యాణ్ మాట్లాడడం సరికాదని, చంద్రబాబు సలహాలతో పవన్ విచక్షణ కోల్పోతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ సభకు స్థలం ఇవ్వడం వల్లే తొలగింపులు జరిగాయనటం పూర్తిగా అవాస్తవమన్నారు. సభకు ముందే గత ఫిబ్రవరిలోనే మార్కింగ్ చేశారని మంత్రి స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో నిర్మాణాల కూల్చివేత తనపై రాళ్ల దాడి, రాష్ట్ర ప్రభుత్వ చర్యలేనని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. ఈరోజు గుంటూరు జిల్లా ఇప్పటంలో జరిగిన ఘటనపై చంద్రబాబు స్పందిస్తూ ప్రతిపక్షాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలు కక్షపూరితంగా ఉన్నాయని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పనులు చేస్తూ అనేక అక్రమాలకు పాల్పడుతోందని చంద్రబాబు ఆరోపించారు. టీటీడీకి చెందిన 5,000 కోట్ల రూపాయల డిపాజిట్లను రాష్ట్ర ప్రభుత్వానికి బాండ్ల రూపంలో ఇచ్చారనే వార్తల్లో వాస్తవం లేదని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. ఈరోజు తిరుమలలోని అన్నమయ్య భవనంలో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ జాతీయ బ్యాంకుల్లోనే నగదును డిపాజిట్ చేయడం జరిగిందని, డిపాజిట్లపై సామాజిక మాధ్యమాల్లో వదంతులు సృష్టిస్తున్నారన్నారు. టైమ్ స్లాట్ టోకెన్లను ఆన్లైన్లో విడుదల చేయాలని భక్తులు కోరుతున్నారని, వారి విజ్ఞప్తి మేరకు టికెట్ల సంఖ్య పెంచుతామన్నారు. శుక్రవారం కన్నుమూసిన స్వతంత్ర భారతదేశపు తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి అంత్యక్రియలను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. గత కొంతకాలంగా వయోధిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరణ్ హిమాచల్ ప్రదేశ్లోని తన స్వస్థలమైన కల్పాలో తుదిశ్వాస విడిచారు. ప్రభుత్వ అధికార లాంఛనాల్లో భాగంగా పోలీసు అధికారులు కిన్నౌర్లో గన్ సెల్యూట్ను నిర్వహించారు. కాగా హిమాచల్లోని కిన్నౌర్కు చెందిన నేగి స్వాతంత్ర్యానంతరం దేశంలో 1951లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీ20 ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు సత్తా చాటింది. శ్రీలంక జట్టుపై 4 వికెట్ల తేడాతో 142 పరుగులతో విజయం సాధించి సెమీఫైనల్స్కు చేరుకుంది. అంతకుముందు బ్యాటింగ్ చేసి శ్రీలంక జట్టుపై ఇంగ్లండ్ బౌలర్లు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన ప్రధాని, మరోసారి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్లో ఏర్పాటవుతుందన్న మోదీ. కొవ్వూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి తానేటి వనిత, అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అందించడంలో సచివాలయ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడి. ఇప్పటంలో ఇళ్ల నిర్మాణాలను పడగొట్టారనడంలో వాస్తవం లేదన్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, పవన్ సభ జరగకముందే రోడ్ల విస్తరణకు మార్కింగ్ జరిగిందన్న అంబటి రాంబాబు. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో పర్యటించిన జనసేన అధ్యక్షులు బాధితులను పరామర్శించి వారికి అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ హామీ. తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గొన్న ఈవో ధర్మారెడ్డి, టీటీడీ డిపాజిట్లను రాష్ట్ర ప్రభుత్వానికి బాండ్లుగా ఇచ్చారు అనడంలో వాస్తవం లేదని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.